ఈనాడులో అతడొక అరాచకం అని హెడ్లైన్స్ పెట్టి మరి అతను రామోజీ రావణాలో డ్రామోజీ రావణాలో ఏమైనా అర్థం అవట్లేదు. నా మీద బ్యానర్ ఐటమ్ రాయటం జరిగింది. దరిద్రం ఏమిటంటే ఒక గుడ్డ ముక్కను క్యాల్ చేసి ముఖాన్ని పామేస్తే మేము కడుక్కోవాలి, తుడుచుకునే పరిస్థితి మాది. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా తయారైందంటే తప్పుడు కోతలు కొయ్యటం, తప్పుడు విధానాలు రాయటం, దాన్ని మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఖండించటం. మొన్న రీసెంట్గా జరిగిన ప్రెస్ మీట్లో రాబోయే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలవకూడదు, ఈ రాష్ట్రం నుంచి పోవాలి, చంద్రబాబు నాయుడు యొక్క ఉన్నటువంటి అండలో ఒక పెద్ద అండ ఎవరంటే రామోజీరావు, ఈనాడు పేపరు. ఆల్రెడీ వయసు మీరిపోయింది, మంచాన పడ్డాడు, ట్యాబ్లెట్లు మింగుతున్నాడు, త్వరలో పోతాడు. పోయిన తర్వాత చంద్రబాబు నాయుడికి వెన్నుముక లాంటి రామోజీరావు పోయినట్టుంటుంది అని నేను చెప్పడం జరిగింది. దానికి ఉడుకుపోయి ఆ ముసలివాడు ఉక్రోషంతో నా మీద ఈ విధమైనటువంటి రాతలు రాయించడం జరిగింది. ఎస్, నేను అన్న మాట మీద ఖచ్చితంగా నిలబడున్నాను. చంద్రబాబు నాయుడు 2024 ఓడిపోతాం ఖాయం. ఓడిపోయిన తర్వాత ఆల్రెడీ నీ పతనం మా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేశారు. నీ పేక మేడలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కూల్చడం స్టార్ట్ చేశారు. నిన్న జరిగినటువంటి మార్గదర్శి సిఐడి వాళ్ళు పిలిచినటువంటి ఎంక్వైరీకి కూడా నువ్వు వెళ్ళే భయపడుతున్నావు. భయపడి పిచ్చి పిచ్చి రాతలు రాయటం జరుగుతుంది. నీలాంటి దుర్మార్గుడు దుష్టుడు చంద్రబాబు నాయుడు అక్కడ ఉన్నారు కాబట్టి ఆ రోజు ఎన్టీ రామారావు మరణానికి కారణలయ్యారు. మీరు రాష్ట్రానికి పట్టిన చీడపురులు ఎవరంటే నువ్వు, చంద్రబాబు నాయుడు. అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు కులగజ్జుతో పరిపాలన చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ జీవోలు ఇచ్చినా కూడా ఒక సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి అండతో ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల యొక్క ఇక్కడ న్యాయమూర్తిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ప్రతి జీవోని అడ్డుకున్నటువంటి దుర్మార్గులు వీళ్ళందరూ కూడా. రేపు తెలుగుదేశం పార్టీ వారి యొక్క బస్సు యాత్ర ఉంది కాకినాడ పట్టణంలో. ఇది ఒక డ్రామా. రామోజీ రాయటం, ఈ తెలుగుదేశం కుక్కలన్నీ అరటం. నేనేమిటంది కాకినాడ పట్టణం ప్రజలు తెలుసు, తెలుసు కాబట్టే ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఇదే రామోజీరావు కూడా ఛాలెంజ్ ఇస్తున్నా, నువ్వు దొంగ రూట్లలోనూ దొంగతనంగాను భయం భయంగా రాయటం కాదు. ముసలివాడు, మా తాత వయసు ఉన్నవాడు నువ్వు. దమ్ము ధైర్యం ఉంటే పేర్లు పెట్టి రాయని సంగతి మేము చూసుకుంటాం. పేర్లు పెట్టి రాయకుండా అడ్డదారులు రాయటం, హెడ్లైన్స్ ఎందుకు పేపర్ బొక్క, ఫ్రంట్ మా గురించి రాయటం. అలాగే ఈ మధ్యకాలంలో మాచర్ల నియోజకవర్గానికి చెందిన పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి కూడా ఇలాగే రాయటం జరిగింది. గతంలో 2019 ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి రాయలసీమలో చాలా బలంగా ఉన్నాడు అని నిర్ణయించుకుని రాయలసీమ అంతా కూడా ఒక ఫ్యాక్షనిజం. రాయలసీమలో లాంటి రాయలసీమలో ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆంధ్రప్రదేశ్లోనూ అదేవిధంగా ఉత్తర ఆంధ్రాలోనూ ఫ్యాక్షనిజం ఉండిపోయి చాలా దారుణాలు జరుగుతాయని రాసి జగన్ గారి ఇమేజ్ పాడు చేద్దాం అనేటువంటి కుట్రదాడు ఈ రామోజీరావు. నీ వయసు అయిపోయింది, నువ్వు పాతకాలం మనిషి అయిపోయావు. నీ కుట్ర కానీ కుతంత్ర కానీ గతంలో చెల్లిని, ఇప్పుడు చెల్లవు. మీకు అందరికీ కూడా పక్కలో బళ్ళల్లాగా జగన్మోహన్ తయారయ్యాడు మీకు అందరికీ. నువ్వు ఒక అడుగు ముందుకేస్తే కుట్రల్లో నీ కుట్రలు ఎదుర్కోవడానికి మా నాయకుడు 2 అడుగులు ముందుకేస్తాడు. ఏమైంది నీ మార్గదర్శి ఏమవుతుంది? ఏ ఎందుకు రావట్లేదు నువ్వు? నువ్వు నిబద్ధతతో ఉన్నవాడు అయితే ఎంక్వైరీకి ఎందుకు రాలపోతున్నావు? దొంగచోటుగా ఉంటూ దొంగతనంగా ఉంటూ ఈ వయసులో 10 మందికి ఆదర్శంగా ఉండటం పోయి కులకుట్రలు చేస్తున్నావు నువ్వు రామోజీరావు. కులకుట్రలు ఏ ఎప్పుడు కూడా నీ కులం వాడే అధికారంలో ఉండాలా? ఎప్పుడు నీ కులం వాడే ముఖ్యమంత్రిగా ఉండాడా? వేరే కులం వాడు ముఖ్యమంత్రి చేత నువ్వు చూడలేవా? ఎందుకంత కులగజ్జి? 95 మంది కులాలు ఉన్నాయా? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన సమయంలో కులాలు ఉన్నాయా? అన్ని కులవాళ్ళు కలిసి ఉన్నారు, అన్ని కులవాళ్ళు క్యాబినెట్లు ఉన్నారు, అన్ని కులవాళ్ళు కూడా కలిసి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నీ కుట్రలతో పెట్టిన తర్వాత
ఇంటి రామారావు చంపేసిన తర్వాత ఈ కులాలు స్టార్ట్ అయినాయి ఈ రాష్ట్రంలో. ఖచ్చితంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అన్నవాడు రాజకీయాలు లేకపోతే, రామోజీరావు అన్నవాడు ఈ భూమి మీద లేకపోతే కులాలు అన్నది ఆంధ్రప్రదేశ్లో ఉండవు. మరలా పాత రోజులు మనం చూస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజలకు, ఇప్పుడున్న యూత్ తెలియదు గతంలో మేము అందరం ఎలా ఉండేవాళ్ళం, అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి రాజకీయం చేసుకునేవాళ్ళం. చంద్రబాబు నాయుడు రామోజీరావు వచ్చిన తర్వాత ఈ కులాల ఘర్షణ స్టార్ట్ అయింది. ఏం పర్వాలేదు, రోజుల దగ్గరికి వచ్చినాయి. ఇప్పుడు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండన్నా పోయే వ్యక్తులేళ్ళు, వయసు మీరిపోయింది. ఈ పెద్ద మనిషి లేనిపోని రాసి 10 సార్లు నా మీద లేనిపోని వార్తలు రాసి అబద్ధాన్ని నిజం చేసే వ్యక్తులు ఎవరంటే, అందులో దిట్ట ఎవరంటే మొట్టమొదటిగా చెప్పాలంటే రామచంద్రరావు, తర్వాతే చంద్రబాబు నాయుడు. కులగజ్జి కులగజ్జి కులగజ్జితో ఏడుస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. కనుక వీళ్ళిద్దరు ఏదంటే ఆరోపణలు చేశాడు కదా, పేరెత్తకుండా ఆరోపణలు చేసినా ఎంత సిగ్గుతో ఖండించవలసి వస్తుందంటే ఇటువంటి వాడి మీద. ఎస్, నిబద్ధతో ఉన్నాను ఈరోజు కూడా కాకినాడ పట్టణంలో. పంపించుకొని ఈనాడు టీముని పంపించుకుంటావో లేకపోతే ఎవరు పంపించుకుంటావో పంపించుకో, ఎంక్వైరీ చేసుకో. కొన్ని కొన్ని భూముల్లో ఎస్, దుమ్ములపేట భూములు నేను ఫిల్లింగ్ చేయించాను, పేదల పదల కోసం చేయించాను, కబ్జా చేయడానికి కాదు. అదేవిధంగా పోర్ట్ల్యాండ్ ఫిల్లింగ్ చేయించాను, పోర్ట్ల్యాండ్ తీసుకున్నాం. నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ఎక్స్ఎంఎల్ఏ, తెలుగుదేశం పార్టీలో నీ లాయర్లు అందరు కలిసి కోర్టుకి వెళ్తే పేదలకు ఇచ్చే భూమిని ఆపేశారు, ఆ భూమిని కబ్జా చేసేస్తున్నానంటావు. అదేవిధంగా అర్థగట్ల చెరువు కాకినాడ పట్టణంలో 30 సంవత్సరాల 35 సంవత్సరాల క్రితం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, అది వాటర్ కెపాసిటీ సరిపోవట్లేదు, సమ్మర్కి వాటర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అందులో ఉన్న మట్టిని ఇక్కడ తీస్తే నేను అమ్మేసుకున్నాను అంటున్నాడు. మట్టి తీసుకోవడం ఎవరు లేడరా బాబు, ఇంకా కొంచెం ఇంకా తీయాలి. ఒకవేళ నువ్వు రెడీ అయితే చెప్పు, ఎక్కడ కప్పెట్టుకుంటా అక్కడ కప్పెడతాను. నీకు తీసుకునేవాడే లేడు, ఇక్కడ కాకినాడలో ఉన్న స్థానిక పరిస్థితులు తెలియవు, ఇక్కడ అందరూ ఉండేది నీ ఎంప్లాయీస్, నువ్వేవి రాయమంటే ఆ రాస్తారు, ఆ ఇంట్లో నువ్వేవి రాయమంటే అది రాస్తారు వాళ్ళు. ఇష్టం వచ్చినట్టు రాయతలు రాసి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు ఈనాడు టీవీని పంపించుకుంటావో లేకపోతే వేరే నీ కుల టీవీని పంపించుకుంటావో ఎంక్వైరీ చేసుకో. నేను పలానా దాంట్లో నేను కబ్జాలు చేశానని కానీ, ఎక్కడ నా మీద అవినీతి ఆరోపణలు వచ్చినట్టు కానీ, ఏదన్నా వస్తే కనుక నేను రాజకీయాల నుంచి మానేస్తా. అయినా నీలాంటి వాడు నేను ఛాలెంజ్ చేయటమేంటి, రేపు మాప పోయేవాడు ఆల్రెడీ మంచాన్ని పెట్టావు, రేపు మాప పోవాలి, రాష్ట్రం దరిద్రం వదలాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. తాత వయసు లాంటి వాడు కానీ పోవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి కాబట్టి. అదేవిధంగా రైసు ఇన్నిసార్లు చెప్పాలరా బాబు మీకు మీ ఎల్లో మీడియాకి, రైసులో మీ చౌదరి చేస్తున్నారు ఇక్కడ వ్యాపారం. కాకినాడలో 23 పెద్ద కంపెనీలు చేస్తుంటే అందులో 2 అతిపెద్ద కంపెనీ మీ చౌదరియే. అడుగు, నీ కులగజ్జి ఎక్కువ కదా. సైరస్ కంపెనీ అని ఉంది, శ్రీనివాస్ గారని నాకు మంచి ఆప్తుడు. అడుగు, మేమన్నా దొంగ వ్యాపారం చేస్తున్నాం, దొంగ బియ్య వ్యాపారం చేస్తున్నాం అని నీకు మేము గుర్తికి తెలిసినా అలా తెలియదు. ఒక మీ చౌదరి అన్నవాడు, ఒక చౌదరి వచ్చి లేదు చంద్రశేఖర్ అటువంటి కాదంటే నమ్ముతావేమో అని చెప్తున్నాను. అది కూడా ఇప్పుడు నేను చేస్తున్నానంటే మీ సైరస్ కంపెనీ కూడా చేస్తున్నట్టే కదా. మీ చౌదరీస్ కంపెనీలు ఇంకా ఉన్నాయి, చౌదరీస్ కంపెనీ 3-4 కంపెనీలు చేస్తున్నారు, అందులో సెకండ్ పొజిషన్ ఉన్నాడు సైరస్ కంపెనీ, అంటే హయ్యెస్ట్ ఎక్స్పోర్టర్ ఆయన. నిందలేసేయడమే, ఇప్పుడు ఈసారి మీ చౌదరీస్ కంపెనీ కూడా చేస్తున్నారంటే మా మీద నిందలు మానేస్తామేమో. కులం 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 రెడ్లు పట్టుకుని ఏకేయడం మొదలెట్టారు మీరు ఈ మధ్య. ఒక్క విషయం చెప్తున్నాను ఖచ్చితంగా, కులపరంగా చూసుకుంటే, రాజకీయపరంగా చూసుకుంటే 10 మందికి సేవ చేసే గుణం రెట్లకు ఉంది. ఇక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ చూసుకో, రాజకీయంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణ కానీ చూసి రెట్లు అవుతాం. ఎందుకంటే ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రెడ్లు ప్రేమించి రెడ్లని అధికారులు కూర్చోబెడతారు, రెడ్లని ప్రజాప్రతినిధి చేసుకుంటారు. నీలాగా కుట్రతో ఉండి కుట్ర రాజకీయాలతో రెడ్లు ఉండరు కాబట్టి ఖచ్చితంగా కమ్మౌడైనటువంటి రామజీవాలు చెప్తున్నాను. అదేవిధంగా కోవిడ్, ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు, స్వయంగా మీ ప్రెస్ వాళ్ళని, మీ ప్రెస్ వాళ్ళు ఆదుకున్నాను నేను, మీ ప్రెస్ వాళ్ళు డబ్బులు నేను కట్టాను. దయచేసి ఈనాడు విలేకరులు ఉన్నా చెప్పండి సార్, మీ ప్రెస్ వాళ్ళు ఆదుకున్నానా లేదా ఇక్కడ.
కొందరు చనిపోయారు కూడా పాపం కోవిడ్ వచ్చి కొందరిని బిల్లు నేను కట్టాను కోవిడ్లో అటువంటిది రాస్తాడు కోవిడ్లో బిల్లులు కూడా మేము తీసుకున్నామంట అలా బుద్ధి ఉందా నీకు కోవిడ్ సంబంధించి కాకినాడ పట్టణంలో జిల్లాలో కాదు రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికన్నా కూడా ఖచ్చితంగా బాగా పనిచేసాం నా ఆఫీసులో ఇక్కడ ఆఫీసులో కాల్ సెంటర్ పెట్టాం ఎవరికి ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయండి అని చెప్పాను ఫోన్ చేస్తే ఏ హాస్పిటల్ జాయిన్ చేయాలో చూసాం ఆరోగ్య శిబిరాలు ఖచ్చితంగా నిండిపోయేలా చేసాం ఆరోగ్య శిబిరం కనుక వెంటనే డిశ్చార్జ్ అయితే ఇమీడియట్గా ఆరోగ్య శిబిర పేషెంట్ చూసాం ఇంకో విషయం చెప్తున్నాను కాకినాడ పట్టణంలో ఏదో అన్నాడు కదా ఈ రామోజీలో ఏమన్నాడు హాస్పిటల్స్లో బిల్స్లో కమిషన్ అంట మాకు కాకినాడ పట్టణంలో ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు దందా ఎక్కువ చేస్తున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేసి తీసుకో రికార్డ్స్ ఈనాడుపై ఈనాడు పంపించుకునే టీంని హైయెస్ట్ పెనాల్టీలు వేసాం హాస్పిటల్స్లో కోవిడ్లో ప్రైవేట్ హాస్పిటల్ కోవిడ్ అడ్వాంటేజ్ తీసుకుని ప్రజల పేషెంట్ల దగ్గర దోచేస్తున్నారని తెలిసి హైయెస్ట్ పెనాల్టీ లేయించాను అదే నిబద్ధత అంటే రామోజీరావు తెలుసుకో రా ఈ టీంని పంపించు ఫిగర్స్ నేను చెప్పిన కలెక్టర్ ఆఫీసర్ ఉన్నాయి ఫిగర్స్ అన్నీ ఒక్కొక్క హాస్పిటల్కి 5 లక్షలు 10 లక్షలు ఒక హాస్పిటల్కి 70 లక్షలు కూడా ఫైన్ వేసాం ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే ఏ ఈ రాయవే ఇది కనపడదే కోవిడ్లో కమిషన్ తీసుకున్నానని చెప్తావా బుద్ధి ఉందా నీకు అసలు